కర్తార్పూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్న గురుద్వారా ప్రార్థనా మందిరం. దశాబ్దాల సిక్కుల కళ సాకారమైన రోజు. అటు పాకిస్తాన్, ఇటు భారతదేశ సిక్కుల ఆనందం అంబరమైన రోజు. ప్రపంచంలో ఉన్న సిక్కుల ఆరాధ్య అపురూప పవిత్ర గురుద్వారా సాహెబ్ మందిరం. ప్రతి సిక్కు మతస్థుడు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే నానక్ రామ్ స్మృతి కట్టడం. కర్తార్పూర్ కారిడార్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. నవంబర్ 9వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లోని గురుద్వారాపూర్ నుంచి కర్తార్పూర్ యాత్రను ప్రారంభించాడు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కూడా కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించి భారత సిక్కు యాత్రికులకు స్వాగతం పలికారు. ప్రతిరోజు 5,000 మందిని పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రతి యాత్రికుడు కర్తార్పూర్ యాత్ర కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి $20 చెల్లించాలి. అంటే భారత కరెన్సీ ప్రకారం 1,432 రూపాయలు. మొదటి రోజున 562 మంది యాత్రికులు మాత్రమే దర్బార్ సాహెబ్ మందిరాన్ని సందర్శించారు. 15 ఏప్రిల్ 1469లో గురునానక్ లాహోర్లోని తల్వండి గ్రామంలో జన్మించాడు. మొదట హిందూగా ఉన్న గురునానక్ ఆ తర్వాత ముస్లిం మతాన్ని కూడా అధ్యయనం చేసి సిక్కు మతాన్ని స్థాపించాడు. కర్తార్పూర్లో 18 సంవత్సరాల పాటు నివసించాడు. 22 సెప్టెంబర్ 1539న తన 70వ ఏట తుది శ్వాస విడిచాడు. ఆ తర్వాత గురునానక్ స్ఫూర్తితో సిక్కు మతం వ్యాప్తి చెందటం ప్రారంభించింది. గురునానక్ స్మృతి మందిరమే కర్తార్పూర్ దర్బార్ సాహిబ్. పాకిస్తాన్లోని రావీ నది ఒడ్డున ఈ పవిత్ర ప్రార్థనా స్థలం ఉంది. గురునానక్ 550వ జయంతి ఉత్సవాలు నవంబర్ 12న గురు పూర్ణిమ రోజున అతి వైభవంగా జరగటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి ప్రపంచ దేశాల్లో ఉన్న సిక్కులు 5,000 మంది పైగా హాజరయ్యే అవకాశం ఉంది. కర్తార్పూర్ గురుద్వారా సమీపంలో 5-స్టార్ హోటల్, అనేక 100 అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, విశాలమైన కార్ పార్కింగు, పేద యాత్రికుల కోసం తాత్కాలిక గుడారాలు, సమాచార కేంద్రం, పాకిస్తాన్ బోర్డర్ నుంచి యాత్రికులను తీసుకురావడానికి మళ్ళీ విడిచిపెట్టడానికి అధునాతనమైన బస్సులను పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్తార్పూర్ సందర్శనకు ప్రత్యేక అనుమతి తప్ప వీసా అవసరం లేదు. అయితే పాకిస్తాన్లోకి ప్రవేశించేటప్పుడు ప్రతి వారిని మెటల్ డిటెక్టర్తో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. 1947లో ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో కర్తార్పూర్ పాక్ భూభాగంలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సిక్కులు ప్రతి సంవత్సరం గురునానక్ జయంతి రోజున కర్తార్పూర్ వెళ్ళటానికి అనేక అవస్థలు పడేవారు. నిజానికి మన పంజాబ్లోని గురుదాస్పూర్, పాకిస్తాన్లో ఉన్న కర్తార్పూర్ 6.4 కిలోమీటర్లే. అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల లాహోర్ నుంచి వెళ్ళవలసి వచ్చేది. అదీ కాక పాకిస్తాన్ ఆంక్షల కారణంగా ఎక్కువ మంది సిక్కులు కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహెబ్ మందిరాన్ని సందర్శించలేకపోయేవారు. పంజాబ్ గురుద్వారాపూర్ నుంచి బైనాక్యులర్ ద్వారా గురు సాహెబ్ను చూసేవారు. అయితే గత సంవత్సరం భారత పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ పంజాబ్లోని గురుద్వారాపూర్ నుంచి పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న కర్తార్పూర్కు కారిడార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ ప్రతిపాదనకు నవంబర్ 26, 2018న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
శంకుస్థాపన చేశారు. నవంబర్ 28న పాకిస్తాన్ ప్రధాని కర్తార్పూర్లో శంకుస్థాపన చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఈ కారిడార్ ఈ సంవత్సరం సిద్ధమైంది. దీనివల్ల రెండు ప్రదేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. పాకిస్తాన్ బోర్డర్ నుంచి కర్తార్పూర్ గురుద్వారా సాహిబ్ మందిరం 4.7 కిలోమీటర్లు మాత్రమే. ఈ మార్గంలో రావి నది మీద 2,600 అడుగుల పొడవైన నిర్మాణం కూడా జరిగింది. గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్ ఆలోచన 1999 నాటిది. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య కుదిరిన ఢిల్లీ లాహోర్ బస్సు యాత్ర 1999 ఫిబ్రవరి 19న మొదలైంది. అప్పుడే కర్తార్పూర్ కారిడార్ కూడా చర్చకు వచ్చింది. అయితే అదే సంవత్సరం మే 3వ తేదీన కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. అంతటితో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. ఆ తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా తన జాతి కోసం కర్తార్పూర్ కారిడార్ గురించి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్తో చర్చించాడు. అయినా అనేక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పటికీ ఫలవంతమై మోడీ ఇమ్రాన్ ఇరువురి ఆమోదంతో సిక్కుల చిరకాల స్వప్నం సాకారమైంది. గురునానక్ రెండు దేశాల్లో ఉన్న సిక్కులను ఈ రకంగా కలిపాడు. కర్తార్పూర్ కారిడార్ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి చర్చలకు దారితీసే అవకాశం ఉండొచ్చు అనే ఆశాభావం ఇప్పుడు అందరిలో కలుగుతోంది.